वेलकम टू अचीवर्स अकाडमी ना पेरु रेड्डी नर्सिंग इप्पुडु मनं वीडियोलो मेन्स प्रिपरेशन एट्ला चेसुकोवाली मन मेन्स कोसम एमेम चेयाली अने विषयानी ओकसारी विश्लेषिंचे प्रयत्नं चेद्दां ओकसारी क्लियर गा चूद्दां इक्कड ओक विषयं गमनिंचाली इक्कडतोनी मी स्क्रीनिंग पनि अयिपोलेदु చాలామంది ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వగానే మన పని అయిపోయింది ప్రశాంతంగా గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాం అని ఫీల్ అవ్వక్కర్లా చాలామంది కొంతమంది ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే ఇంగ్లీష్లో చాలా వీక్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దాని మీద కూడా ఫోకస్ చేయాలి అది కూడా మళ్ళీ స్క్రీనింగే ఎందుకంటే మెయిన్స్లో రాసేటువంటి ప్రధానమైన పేపర్లలో ఒకటి ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ కూడా 150 మార్కులకు పేపర్ ఉంటుంది అండ్ ఈ 150 మార్కులకు కూడా మనం డిస్క్రిప్టివ్ వేలోనే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అండ్ జనరల్ ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై అయితేనే మిగిలిన 6 పేపర్లు వాల్యుయేట్ చేస్తారు జనరల్ ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై కాకపోతే మిగిలిన 6 పేపర్లు మీరు ఎంత అద్భుతంగా రాసినా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేంత అద్భుతంగా రాసినా ఇది క్వాలిఫై కాకపోతే మీరు గ్రూప్ 1 కి ఎలిజిబుల్ కాదు కాబట్టి అదొక సెకండ్ స్క్రీనింగ్ లాగా ఫీల్ అవ్వండి అదేముంది సార్ అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇంగ్లీష్ మాకు బాగా వచ్చలే అంటే పెద్ద సమస్య ఏం లేదు యు కెన్ కంఫర్టబుల్లీ ప్రిపేర్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇక ప్రిపరేషన్ కోసం ఏం చేద్దాం ఎట్లా చదువుదాం ఏం చేయొచ్చు రైట్ ప్రిపరేషన్ లో మనం చేయాల్సినటువంటి పని ఏంటి ప్రిపరేషన్ ఎగ్జామ్ అసలు మెయిన్స్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది మనకి ఇది తెలవాలి ఫస్ట్ ఫస్ట్ ఒక్కసారి మిగిలిన అన్ని పేపర్స్ని అండ్ జనరల్ ఎస్ఏ పేపర్ని నేను సపరేట్ చేద్దాం అనుకుంటున్నా జనరల్ ఎస్ఏ పేపర్ని ఒకసారి సపరేట్ చేసి ఆలోచిద్దాం జనరల్ ఎస్ఏ పేపర్లో మనకి మూడు పార్ట్స్ ఉంటాయి పార్ట్ వన్ మూడు క్వశ్చన్స్ ఇస్తారు దాని నుంచి ఒకటికి ఆన్సర్ చేయాలి ఏదో ఒకటి ఇదర్ మీకు నచ్చింది చేయొచ్చు సెకండ్ పార్ట్లో సెకండ్ పార్ట్ బి అందులో కూడా మూడు క్వశ్చన్స్ ఉంటాయి మళ్ళీ అందులోంచి ఒకదానికి మీరు ఆన్సర్ చేయాలి థర్డ్ పార్ట్లో కూడా మళ్ళీ మూడు క్వశ్చన్లు ఏబీసీ మూడు సెక్షన్లు అనుకోండి ఒక్కొక్క సెక్షన్ నుంచి మూడు క్వశ్చన్స్ ఉంటాయనుకోండి అందులోంచి ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఒక క్వశ్చన్ క్యారీస్ 50 మార్క్స్ 50 మార్కుల సామర్థ్యం ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎస్ఏల్ రాస్తున్నప్పుడు 50 మార్కులకు సరిపడినంత స్టఫ్ ఉండేంతటి ఎస్ఏ రాయగలగాలి మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి ఒక 50 మార్కులకు మీరు ఎస్ఏ రాస్తున్నారు అంటే ఒక 50 మార్కులకు ఎస్ఏ రాస్తున్నారు అంటే మీకు ఒక 35 మార్క్స్ లేదా 40 మార్క్స్ వస్తే మీరు ద బెస్ట్ ఎస్ఏ రైటర్ అని ఫీల్ అవ్వచ్చు అంటే 105 నుంచి 120 మార్క్స్ వస్తే మీరు ఎస్ఏల్లో ద బెస్ట్ పర్సన్ అన్నమాట మరి ఎట్లా ఉంటాయి కాంటెంపరీ ఇష్యూస్ మీద మోస్ట్లీ ఎస్ఏలు ఉంటాయి దానికి సంబంధించినటువంటి సపరేట్ వీడియో డిస్కస్ చేద్దాం అండ్ సపరేట్ వీడియోలో ఎస్ఏకి సంబంధించినటువంటి డీటెయిల్ డిస్కషన్ చూద్దాం కానీ ప్రస్తుతం జస్ట్ ఐడియాలజిక్ వ్యూని మాత్రం చూసే ప్రయత్నం చేద్దాం కాబట్టి జస్ట్ జనరల్ ఎస్ఏ పేపర్లో మీరు చదవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే మూడే మూడు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అవుట్ ఆఫ్ 9 కాకపోతే ఇంటర్నల్ ఛాయిస్ కింద 3 క్వశ్చన్స్లో ఒకటి ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది మీకు రైట్ ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక ఎస్ఏకి 50 మార్కుల విలువ కలిగినటువంటి ఆన్సర్ని మీరు రాయాలి 50 మార్కుల విలువ కలిగిన ఆన్సర్ రాయాలంటే మీరు ఎంత విలువైన సమాచారాన్ని సేకరించాలో గుర్తుపెట్టుకోండి కాబట్టి అంత ఉన్నతమైనటువంటి సమాచారాన్ని సేకరించగలిగితేనే ఎస్ఏ కోసం ప్రిపేర్ అవుతారు రైట్ ఇంకొక విషయం గమనించాలి ఇక్కడ మీకు ఇచ్చే సమయం 3 గంటల సమయం ఇస్తారు 3 గంటల సమయంలో ఒక్కొక్క క్వశ్చన్కి మీకు 1 గంట టైం ఉంటుంది మీరు వెళ్ళగానే మీకు ఆన్సర్ షీట్ ఇస్తారు దాని మీద మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని నింపి రెడీగా ఉంటారు మీ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన దగ్గర నుంచి మీ ఆన్సర్ షీట్ లాక్కునేంత వరకు ఉండే సమయం 180 నిమిషాలు అంటే ఒక క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయడానికి ఉన్న సమయం 1 గంట 60 నిమిషాలు అండ్ వెంటనే ఆవేశపడి వెంటనే క్వశ్చన్ చూడగానే నాకు ఈ ఆన్సర్ వచ్చని పరిగెత్తుకెళ్ళి రాసే విధానం కాకుండా కాస్త ఓపిక్గా క్వశ్చన్ని అనలైజ్ చేసుకోండి లాస్ట్ పేజీలోకి వెళ్ళండి వెళ్ళి ఒక క్వశ్చన్ని మీరు ఫ్రేమ్ చేసుకోండి ఒక రఫ్ స్టేట్మెంట్ వేసుకోండి వేసుకొని క్లియర్గా చూసుకోండి ఇలా రఫ్గా ఏం రాస్తారు మీరు ఇంట్రొడక్టరీ పార్ట్ ఏం రాస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఏ ఉందనుకోండి దానికి ఇంట్రొడక్టరీ పార్ట్ ఏం రాస్తారు తర్వాత ఇంట్రొడక్షన్ తర్వాత మీరు ఏమేమి రాయాలనుకున్నారు ఇన్ఫర్మేషన్ ఏమి ఇద్దాం అనుకుంటున్నారు దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర అండ్ మిగిలినటువంటి అంశాల్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు అవన్నీ కూడా బాడీలాగా రాసుకోండి ఫైనల్గా ఆ అంశాన్ని గురించి మీరు ఏం కన్క్లూడ్ చేయదలుచుకున్నారు కన్క్లూజన్స్లో ఏమేమి చెప్పదలుచుకున్నారు ఒక 4 పాయింట్స్లో ఒక 10 మినిట్స్ని దానికి కేటాయించండి ఒక రఫ్గా గట్టిగా చెప్పాలంటే ఒక యారే ఫామ్లో రాసుకోండి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది ఒక యారే ఒక రఫ్ ఎక్స్ప్లెనేషన్ లాగా ఒక 10 మినిట్స్ టైం స్పెండ్ చేసి మీ థింకింగ్ని ఒక రఫ్ మేనర్లో రాసుకోండి లాస్ట్ పేజ్లో
ఇప్పుడు దాని ఆధారంగా చేసుకొని ఒక ఫ్రేమ్ చేసుకుంటూ మీ ఆన్సర్ని ఒక 50 మినిట్స్ ని యూజ్ చేసుకొని ఆన్సర్ రాసుకోండి. సో ఇట్ విల్ బి ఫైన్ ఫర్ యూ. 50 నిమిషాలలో రాయండి. చాలా మందికి ఏమని అపోహ ఉంటదంటే, సార్ మనం ఎన్ని పేజీల్లో ఆన్సర్ రాయాలి సార్, ఈ పేజీల లెక్కను, లేకపోతే కొంతమంది సార్ ఎన్ని వర్డ్స్లో రాయాలి సార్. మీకు ఆన్సర్ దిద్దే వాళ్ళు నువ్వు ఎన్ని వర్డ్స్ రాసావని లెక్క పెట్టుకోరు, ఎన్ని పేజెస్ రాసావని కూడా లెక్క పెట్టుకోరు. కాబట్టి మీరు ఆన్సర్ రాసింది ఒక 50 మినిట్స్ టైంలో, లేదా లేదు సార్ నేను డైరెక్ట్గా మైండ్లోనే విదిన్ 2 మినిట్స్లోనే మైండ్లో ఫ్రేమ్ చేసుకున్న దాన్ని రాస్తా అంటే, గంట సమయంలో మీరు ఒక క్వశ్చన్ని ఎంత అద్భుతంగా 50 మార్కుల విలువ గల ఆన్సర్ని ఎంత అద్భుతంగా రాయగలరో అంత అద్భుతంగా రాయండి. గంట సమయం మీకు అంతే. ఆ సమయంలో దాన్ని అద్భుతంగా స్టార్ట్ చేస్తూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ కన్క్లూజన్ కూడా ఇవ్వగలిగినంత స్థాయిలో గంట సమయంలో మీరు ఆన్సర్ రాయగలగాలి. ఈ చిన్న బేసిక్ పాయింట్ని గుర్తుపెట్టుకొని 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఇది జనరల్ ఎస్ఏకి సంబంధించిన విషయం. ఇక రెండవది జనరల్ ఇంగ్లీష్. ఇంతకుముందే చెప్పాను, ఇది కూడా ఒక రకంగా క్వాలిఫైయర్ లాంటిదే. ఇది క్వాలిఫై అవుతేనే మీరు నెక్స్ట్ మిగిలినటువంటి పేపర్ల యొక్క వాల్యుయేషన్ జరుగుతుంది. కాబట్టి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయర్ ఎసెన్షియల్. ఒక 40% మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు. కాబట్టి మినిమం 40% మార్క్స్ సంపాదించాలంటే 150 మార్కుల పేపర్లో మీరు 3 గంటల సేపు ఎగ్జామ్ రాస్తే ఒక 60 మార్క్స్ సంపాదించగలగాలి. కాబట్టి దీనిలో ఎస్సీ ఎస్టీలు బీసీలు ఓసీలను తేడా ఏమి ఉండదు. ఎవరైనా సరే 40% సంపాదించాల్సిందే. సార్ మేము ఎస్సీ ఎస్టీ కదా, మాకేమైనా తక్కువ ఉంటుందా అని ఎవరు అడగొద్దండి. ఎందుకంటే ఇది ఇంగ్లీష్కి సంబంధించింది. మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వడానికి మినిమం కావాల్సినటువంటి ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సిందే. ఎసెన్షియల్ ఇంగ్లీష్ స్కిల్స్ ఏవైతే ఉంటే వాటిని మాత్రం టెస్ట్ చేస్తారు, అవి మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇది ఒక సెకండ్ పార్ట్. ఎస్ఏ అండ్ ఇంగ్లీష్ని పక్కన పడేస్తే మిగిలిన 5 పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో చాలా వాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ప్రతి టాపిక్ అంటే ప్రతి పేపర్ని 3 భాగాలుగా చేశారు. ఈ 3 భాగాలు చేస్తున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో ఒకసారి చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను, పేపర్ 2 అందాం, ఎందుకంటే ఇంకా గట్టిగా చెప్పాలంటే 3 అందాం. అందులో పర్టికులర్గా ఇండియన్ హిస్టరీ ఒక పార్ట్, తెలంగాణ హిస్టరీ ఒక పార్ట్, థర్డ్ పార్ట్ వచ్చేసి ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీ. ఇవి 3 పార్ట్స్. అంటే ఇండియా హిస్టరీకి సంబంధించి ఒక 50 మార్కుల క్వశ్చన్స్ వస్తాయి, తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఒక 50 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, అలాగే జాగ్రఫీకి సంబంధించి ఒక 50 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే 3 పార్ట్స్గా ఇండియన్ హిస్టరీని ఒక భాగంగా, తెలంగాణ హిస్టరీని ఒక భాగంగా అండ్ జాగ్రఫీని ఒక భాగంగా చేసి మీకు ఒక పేపర్ను పెట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అన్ని మిగిలిన అన్ని పేపర్లు కూడా ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ సైన్స్ పేపర్ అనుకోండి, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ ఇంకా నెక్స్ట్ తీసుకున్నట్లయితే దానిలోనే డేటా ఇంటర్ప్రిటేషన్ కలుపుకొని 3 పార్ట్స్ కలుపుకొని ఒక పేపర్గా ఉంటుంది. అలాగే పాలిటీ, సోషియాలజీ అండ్ గవర్నెన్స్, ఈ 3 పార్ట్స్ కలిపి ఒక పేపర్ లాగా ఉంటుంది. ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ పర్యావరణము అభివృద్ధి సమస్యలు, ఇది ఒక పార్ట్గా ఉంటుంది. అలాగే తెలంగాణ ఉద్యమము, ఇది ఒక పార్ట్గా ఉంటుంది. ఇట్లా మనకున్నటువంటి పేపర్లను ఒకసారి విశ్లేషించుకొని, ఒకసారి సిలబస్ను ముందరేసుకొని, అసలు సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి, వాటిని మనం ఎంత అద్భుతంగా ప్రిపేర్ చేసుకోగలం, ఈ మనసులో పెట్టుకొని మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనించాలి, అదేంటంటే ఇప్పుడు 3 పార్ట్స్గా ఇస్తున్నప్పుడు ఒక్కొక్క పార్ట్లోంచి 5 యూనిట్లుగా మన సిలబస్ వివరణ ఉన్నది. ఒకసారి మీరు సిలబస్ని చూసినట్లయితే క్లారిటీగా తెలుస్తుంది మీకు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 5 సపరేట్ యూనిట్లుగా విభజించబడినప్పుడు ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ప్రతి యూనిట్ నుంచి మళ్ళీ ఎట్లా ఉంటుందంటే ఇంటర్నల్ ఛాయిస్ లాగా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఎట్లా ఉంటుంది, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మొదటి పార్ట్లో ఇచ్చారనుకోండి 1A ఆర్ 1B ఏదో ఒకటి ఆన్సర్ ఇవ్వండి, 2A ఆర్ 2B ఏదో ఒకటి ఆన్సర్ ఇవ్వండి, ఇట్లా ఉంటుంది. కాబట్టి రఫ్గా ఎట్లా ఉంటుందంటే మన క్వశ్చన్ ఏరియా అంతా కూడా 5 యూనిట్లు × 3 పార్టులు 15 యూనిట్లు, అంటే 15 క్వశ్చన్లు ఉంటాయి. 15 క్వశ్చన్లు 150 మార్కులు, అంటే విచ్ మీన్స్ 150 మార్కులకు 15 క్వశ్చన్లు, అంటే ఒక్కొక్క క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. అంటే మిగిలినటువంటి అన్ని పేపర్స్ ఒక్కో క్వశ్చన్ విలువ 10 మార్కుల స్థాయిలో ఉంటుంది. అండ్ ఈ 10 మార్కుల స్థాయిలో ఉన్నటువంటి క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇవ్వాల్సిన సమయం ఎంత, మనకి ఇచ్చినటువంటి 180 నిమిషాలు.
కాబట్టి 180 నిమిషాలని 15 క్వశ్చన్లకు ఆన్సర్ చేయడానికి డివైడ్ చేసుకోవాలి అంటే ఇన్ ఎన్ యావరేజ్ 12 నిమిషాల చొప్పున వస్తది రఫ్గా మళ్ళీ చూసుకొని చాలా జాగ్రత్తగా ఒక 2 నిమిషాల పాటు ఆ క్వశ్చన్ ని విశ్లేషించుకోవడానికి ఒక రఫ్ స్కెచ్ ని మీ మైండ్ లో గాని ఒక పేపర్ మీద గాని వేసుకోవడానికి ఒక 2 నిమిషాలు కేటాయించి ఒక 10 నిమిషాల్లో మీ ఆన్సర్ ని రాయండి కాబట్టి ఆల్్రెడీ పేపర్ లో మీకు ఇచ్చిన ఆన్సర్ బుక్లెట్ లో లైన్స్ వాళ్ళే కొట్టి ఉంటాయి మార్జిన్స్ వాళ్ళే కొట్టి ఉంటాయి మీరు సెపరేట్ మార్జిన్స్ కొట్టక్కర్లేదు అడిషనల్ తెలివితేటలు మనమేమీ యూజ్ చేయక్కర్లేదు మార్జిన్స్ ఉన్నాయి లైన్స్ ఉన్నాయి ఆ లైన్స్ లో చక్కగా విశ్లేషిస్తూ 10 మార్కుల స్థాయిలో మీరు 10 నిమిషాలలో ఆన్సర్ చేయండి ఎంత ఎక్కువ రాస్తే అంత మార్కులు ఇస్తారు స్కేల్ బెట్టేం కొలిసి చేయరు ఇది మన అకాడమిక్ సైడ్ అని ఫీల్ అవ్వకండి ఎంత రాస్తే అంత ఎక్కువ ఇస్తారు లేకపోతే ఎంత తక్కువ రాస్తే అంత తక్కువ మార్కులు ఇస్తారనే ఫీలింగ్ ని పక్కన పడేసి ఒక్కొక్క క్వశ్చన్ కి 10 మార్కులు ఉంటాయి కాబట్టి 10 నిమిషాలు 12 నిమిషాలు ఒక క్వశ్చన్ రాయడానికి ఆన్సర్ రాయడానికి టైం అనుకుంటే 2 నిమిషాలు దాన్ని అనలైజ్ చేసుకుంటే ఒక 10 నిమిషాల్లో దాన్ని చాలా ఎక్స్‌ప్రెసివ్ గా చాలా నీట్ గా క్వశ్చన్ కి అవసరమైన సమాచారాన్ని మాత్రమే రాస్తూ చాలా క్లియర్ గా రాసుకుంటూ వెళ్తే సరిపోతది అయితే ఇదంతా ఎగ్జామినేషన్ లో మనం ఎగ్జామ్ రాసేటువంటి విధానము దానికి సంబంధించిన స్టోరీ అసలు మనం సబ్జెక్ట్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అంటే ఇప్పుడు ఇప్పటిదాకా మనం గ్రూప్ 1 ప్రిలిమినరీ చదివినాం ప్రిలిమినరీ చదివినప్పుడు ఏం చేసినాం 13 సబ్జెక్టులు తీసుకున్నాం ముందర పెట్టుకున్నాం ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ ఉందా పెట్టుకున్నాం ముందర పెట్టుకొని చదువుతూ చదువుతూ వెళ్ళాం ప్రాక్టీస్ చేసినాం క్వశ్చన్ 4 ఆప్షన్లు ఉంటాయి ఆన్సర్ ప్రాక్టీస్ చేసినాం ఏబీసీ ఏబీసీడీ ఇట్లాంటి ఆప్షన్లన్నీ ప్రాక్టీస్ చేసినాం టెస్ట్ సిరీస్ రాసినాం అన్నీ చేసినాం ప్రశాంతంగా రాసుకున్నాం ఇంతవరకు చాలా బాగుంది కానీ ఇప్పుడు మనకి ఏమీ ఆప్షన్లు ఉండట్లేదు ఒక క్వశ్చన్ మాత్రమే ఉంటుంది ఆన్సర్ మనమే రాయాలి ఆన్సర్ ఎట్లా ఉండాలంటే క్వశ్చన్ కి సరిపడినంతనే ఉండాలి అనవసరమైనటువంటి స్టోరీ రాయకూడదు సో మౌర్యుల కాలం నాటి పరిపాలన విధానాన్ని రాయమంటే అశోకుడు చెట్లు నాటిచిండు అశోకుడు కళింగ యుద్ధం చేసిండు ఇది అవసరం లే మనకి అశోకుడు కళింగ యుద్ధానికి ఉన్న పరిపాలనకు సంబంధం ఏంది కాబట్టి అశోకుడు పరిపాలన విధానం ఏంటో రాయాలి నువ్వు అంత తప్పితే అశోకుడు యుద్ధం చేసిండు వాళ్ళ నాన్న అక్కడ యుద్ధం చేసిండు వీళ్ళ తాత ఇక్కడ ఇవన్నీ అనవసరమైన సోది రాయకూడదు యూజ్ఫుల్ మ్యాటర్ క్వశ్చన్కి సరిపడినటువంటి ఆన్సర్ని ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉండాలి కాబట్టి ఏం చేయాలి మనం క్వశ్చన్ టు ఆన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ చేసుకోవాలి ఒక ఆన్సర్కి ఎన్ని రకాలుగా క్వశ్చన్లు అడగగలరో మనం తయారు చేసుకోగలగాలి అంటే ఒకే పార్ట్స్ ని భిన్నమైనటువంటి కోణాల్లో క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి అట్లాంటి క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేసుకోగలగాలి ఆ భిన్నమైన క్వశ్చన్స్ కి కూడా మనం ఆన్సర్స్ ని ప్రిపేర్ చేసుకోగలగాలి అంటే మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలంటే క్వశ్చన్ టు ఆన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి ఒక క్వశ్చన్ ని ఎట్లా ఆన్సర్ చేయగలుగుతామనే దీనికోసం ఏం చేయాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ ని చాలా కూలంకషంగా రాసుకోవాలి ఎప్పుడు కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరైనా సరే ఒక ప్రాపర్ సొంత నోట్స్ను తయారు చేసుకోవడం అంత ఉన్నతమైనటువంటి ప్రిపరేషన్ ఏది కాదు ద బెస్ట్ ప్రిపరేషన్ ఫర్ ఎ కాంపిటీటివ్ ఆస్పిరెంట్ జస్ట్ ప్రిపేరింగ్ ద సెల్ఫ్ మెటీరియల్ చాలామంది బయట మార్కెట్లో దొరికేటువంటి నోట్స్ని తీసుకొచ్చుకొని ముందరేసుకొని ఇదే సరిపోయిందనుకొని హైలైటర్ పట్టుకొని దిద్దుకుంటూ చదువుతూ ఉంటారు నేను పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తాను అది మీ ఇష్టం అప్ టు యూ బట్ నేను సజెస్ట్ చేయను అట్లాంటి వాటిని సెకండ్ థింగ్ టెక్స్ట్ బుక్స్ లేకపోతే మార్కెట్లో దొరికే కాంపిటీటివ్ ప్రిపరేటింగ్ అనుకూలంగా ఉన్న బుక్స్ అన్ని తెచ్చుకొని వాటిని కూడా హైలైట్ చేస్తూ చదువుతారు వాస్తవానికి హైలైట్ చేస్తూ 10 సార్లు చదవడం అంతకంటే మీరు ఒకసారి చక్కగా అవసరమైన ఇన్ఫర్మేషన్ని ఒక సొంత నోట్స్ను ప్రిపేర్ చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి సబ్జెక్ట్ని చాలా మూలాల్లోంచి లోతుల్లోంచి అవసరమైన మేర చాలా చక్కగా ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళండి ఇట్లా సొంత నోట్స్ని ప్రతి టాపిక్కి ప్రతి యూనిట్కి అండ్ ప్రతి భాగానికి ప్రతి సబ్జెక్టుకి ఇండివిజువల్గా సొంతంగా తయారు చేసుకున్న నోట్స్ పెట్టుకోండి మరి దీనికోసం ఎక్కడి నుంచి తీసుకోవాలి సార్ అసలు ఈ నోట్స్ ప్రిపరేషన్ ఎట్లా చేసుకోవాలి అంటే ఇప్పుడు కష్టమైన ప్రక్రియ ఏం కాదు మార్కెట్లో బోలెడంత వ్యాస్ట్ మెటీరియల్ దొరుకుతుంది ఈ దొరుకుతున్న మెటీరియల్ నుంచి ఏదో ఒక్కటి తెచ్చుకొని ముందర పెట్టుకుందామని ఫీల్ అవ్వకండి ఎందుకంటే ఒక మెటీరియల్లో ఒక ప్రజెంటేషన్ విధానం ఒక రకంగా ఉంటుంది ఇంకొక మెటీరియల్లో ప్రజెంటేషన్ విధానం ఒక రకంగా ఉంటుంది ఒక మంచి ప్రామాణికమైనవి అని పిలవదగినటువంటి 2 నుంచి 3 బుక్స్ సెలెక్ట్ చేసుకోండి ఆ మూడింట్లో ఉన్న సమాచారాన్ని తీసుకొని మీరు సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకునే ప్రయత్నం చేయండి
ఇది ఇలా సొంతంగా నోట్స్ తయారు చేసుకోవడమే చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ ఇలాంటి ప్రక్రియల ఫలితంగా మనం చాలా ప్రశాంతంగా ఒక సొంత నోట్స్ మీ దగ్గర ఉంటది ఇట్లాంటి నోట్స్ తోని మనం ఏ సబ్జెక్ట్ నైనా విద్ ఇన్ అవర్స్ లో రివైజ్ చేయడం సాధ్యమవుతది ఒక రోజు సరిపోతది మన ప్రిపరేషన్ కి అంటే మనం సొంతంగా రాసుకునేటప్పుడే అంత ఈజీగా ఊరికనే కాపీ చేస్తున్నట్టు కాకుండా చిన్నప్పుడు టీచర్లు పైన డిక్టేషన్ పెట్టిస్తే కింద రాసుకుంటాం అట్లా ఊరికనే కంప్లీట్ చేయాలి కాబట్టి చేస్తాం అంతే సో చూసి రాత కాపీలను పెట్టుకొని మొదలు పెట్టుకొని రాస్తారు కదా ఇట్లాంటి కథ కాకుండా సీరియస్లీ నోట్స్ రాసుకుంటున్నప్పుడే దాన్ని చాలా లోతుగా అర్థం చేసుకుంటూ సబ్జెక్ట్ ని జీర్ణించుకుంటూ పూర్తిగా అవగాహన చేసుకుంటూ ప్రాపర్ నోట్స్ ని ప్రిపేర్ చేసుకోండి ఇది ఎట్లా ఉండాలంటే మీకు ఒక భగవద్గీత లాగా పనికొచ్చే లాంటి నోట్స్ ఉండాలి ఇట్లాంటి పార్ట్స్ లో ప్రతి సబ్జెక్ట్ కి తీసుకొని మంచిగా బుక్స్ తీసుకొని వాటిని రిఫరెన్స్ లాగా వాడుకుంటూ చక్కటి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి పాయింట్ నంబర్ 1 సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఇంత ముందు చెప్పినట్టుగా ఒక టైం షెడ్యూల్ అనేది ఒకటి ఉంది మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు ఒక టైం అనేది లిమిట్ ఉన్నది ఇష్టం వచ్చినట్టుగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతటిని కలిపి నేను సాయంత్రం దాకా రాస్తా అంటే మనకు టైం ఇవ్వరు ఓన్లీ యు ఆర్ గివెన్ జస్ట్ 3 అవర్స్ టైం ఈ 3 అవర్స్ లోనే రాయాలి నేను ఇంత ముందు చెప్పినట్టుగా ఒక 10 మార్కుల క్వశ్చన్ రాయడానికి మీకు ఇచ్చిన టైం కేవలం 12 నిమిషాలు అనుకుందాం ఈ 12 నిమిషాల్లో మీరు 10 మార్కులకు ఆన్సర్ చేయాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి 10 నిమిషాలలో మీరు ఇన్ఫర్మేషన్ ని ప్రాపర్ గా రాయగలరా మీ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది కూడా అవసరం చాలా మంది ప్రాక్టీస్ లేకుండా ఎగ్జామ్ కి వెళ్తే తీరా ఎగ్జామ్ నాకు వెళ్ళిన తర్వాత చేతులు నొస్తున్నాయి లేకపోతే రాయలేకపోతున్నా పెన్ను కదలట్లేదు ఇలాంటి కంప్లైంట్లు అన్నీ కనిపిస్తాయి కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం ఇది సెకండ్ ఫ్యాక్టర్ ఒకటి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం రెండోది రాసిన వాటిని లేదా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ని ఆ క్వశ్చన్స్ ని అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయడం కనీసం ఒకసారైనా ప్రాక్టీస్ చేయడం ఒక రఫ్ నోట్స్ పెట్టుకోండి చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి ప్రశాంతంగా సొంతంగా ప్రాక్టీస్ చేయండి ఒక క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ని 10 నిమిషస్ లో రాయగలుగుతారు టైం పెట్టుకోండి క్లిక్ పెట్టండి మళ్ళీ 10 నిమిషస్ కి అది రింగ్ అవుతుంది అప్పటికే మీరు రాయడం ఆపేసేయండి ఇలా ప్రాక్టీస్ చేస్తూ క్వశ్చన్ కి ఆన్సర్ ని ఇన్ టైం లో రాసేలాగా మిమ్మల్ని మీరు సెట్ చేసుకోండి ఇది సెకండ్ టైం ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ సరిపోతుందని ఫీల్ అవుతాం ఒక్కొక్కసారి ఎవరైనా ఎక్స్‌పర్ట్స్ ఉన్నట్లయితే మీరు వాటిని ఎక్స్‌పర్ట్స్ కు చూపించండి మీరు సొంతంగా రాసి చూపించి వాళ్ళతోని వాల్యుయేషన్ చేయించుకోండి దిద్దిపించుకోండి పేపర్స్ ని దిద్దిపించుకోండి దిద్దిపించిన తర్వాత ఏమైనా మార్పులు ఉంటే సూచించమనండి ఎవరైనా సరే ఎక్స్‌పర్ట్స్ ఉంటే మీరు రాసినటువంటి ఎస్సేస్ కి మార్కులు ఏయరు ఎవరు కూడా గుర్తుపెట్టుకోరి ఎవరైనా మార్కులు వేసి ఇస్తున్నారంటే వాళ్ళను నిజంగా వాళ్ళని ప్రాపర్ గా ఫీల్ అవ్వకండి మీరు ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలంటే మీరు రాసిన ఆన్సర్ ని వాల్యుయేట్ చేస్తున్నప్పుడు దానిలో ఎక్కడ బాగుంది ఎక్కడ బాగలేదు చెప్పడమే ఆ వాల్యుయేటర్ యొక్క పని అంతే తప్పితే మార్కులు ఇచ్చేంత వాల్యుయేటర్ ఎవరు లేరు ఇక్కడ అట్లా ఎవరైనా మార్కులు ఇస్తాం సార్ నేను 10 మార్కులకు నీకు 8 వచ్చేనే ఇప్పు అంటే మీరు చాలా తప్పుడు మార్గంలో వెళ్తున్నట్టు లెక్క జస్ట్ ఏం చేయండి అంటే వాల్యుయేట్ చేయించుకోండి ఈ వాల్యుయేషన్ లో భాగంగా మీ క్వశ్చన్ కి ఆన్సర్ దిద్దిన ఆయన చెప్పాల్సింది ఏంటంటే ఇదిగో ఇక్కడ నీ ఆన్సర్ బాగుంది ఇక్కడ నీ పికప్ బాగుంది ఇక్కడ నీ సబ్జెక్ట్ యొక్క ఎక్స్‌ప్లనేషన్ బాగుంది ఇక్కడ నీ సబ్జెక్ట్ యొక్క డెప్త్ తగ్గింది ఇక్కడ నీ కన్క్లూజన్ బాలేదు ఇక్కడ నీ మోడిఫికేషన్ అనేది అవసరం ఇక్కడ పికప్ అవసరం ఈ సబ్జెక్ట్ ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి ఏం అవసరమో అది చెప్పగలిగినటువంటి ఒక ఎక్స్‌పర్ట్ ఉంటాడు ఆయనతో పేపర్ దిద్దిపించుకోండి అలాంటి ఎక్స్‌పర్ట్స్ దగ్గరికి వెళ్ళండి అలాంటి ప్రాపర్ వేలో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అండ్ ఇది మీరు ఎగ్జామినేషన్ ఫిబ్రవరిలో ఉంది అనుకొని దానికి కావాల్సిన ప్రిపరేషన్ అదేంటి సార్ నేను వెళ్ళి ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి నేను ఒక 50 క్వశ్చన్ రాస్తే 50 మీకు అన్ని అవసరంలా ఒక ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్ ఉందనుకోండి ఆ యూనిట్ లోంచి ఒకటి లేదా రెండు క్వశ్చన్లను మీరు ఆయనతో చక్కగా దిద్దిపించుకోండి సో దానిలో మీకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఆధారంగా చేసుకొని మిగిలిన వాటిలో మిమ్మల్ని మీరు రెడీ చేసుకోవాలి మీరు ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్ గుర్తుపెట్టుకోండి ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్కు ఏ స్థాయిలో మెచ్యూరిటీ ఉండాలి తప్పుల నుంచి ఎంత త్వరగా మనల్ని మనం రికవర్ చేసుకునేటువంటి సామర్థ్యం ఉండాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి బేసికల్గా ఈ పార్ట్స్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి అన్ని క్వశ్చన్లు దిద్దిపించుకోవడం ప్రతిదీ రాసి పరిగెత్తుకెళ్ళి సార్ దిద్దండి సార్ అనడం ఇది కరెక్ట్ కాదు ఒకటి దిద్దారు అంటే
ఒక టాపిక్ లోంచి ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ని ఇలా చేశారంటే మిగిలిన ఆ టాపిక్ మొత్తం లోంచి మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకొని ఏమేం మార్పులు అవసరం నా దగ్గర ఏం లోపాలని మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకోగలరు అలాంటి పార్ట్స్ లో మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి సో ఇది ప్రాపర్ వేలో ప్రిపేర్ అవ్వాలనుకునేటువంటి క్యాండిడేట్ చేయాల్సిన పని అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పటిదాకా ప్రిలిమినరీ ఎగ్జామ్ లేదా స్క్రీనింగ్ టెస్ట్ చూసిన తర్వాత ఒక్క విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంత ఈజీ అయితే కాదు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎట్లయితే అడిగారో ఆ స్టాండర్డ్స్లోనే మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ కూడా ఉంటుంది కాబట్టి మన ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా ఆ స్థాయిలో ఉండాలి పార్ట్ టైం ప్రిపేర్ అవుతాను సార్ నేను నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది ఏమంటారు అంటే నేను గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు నా ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళు ఏం చెప్తారంటే నేను చదువుతున్నాను స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతున్నాను అండ్ ఇది సరిపోతుంది కదా ప్రిపరేషన్కి అంటే అది మీ ఇష్టం సార్ మీరు పార్ట్ టైం చదివి ఒక ఫుల్ టైం గ్రూప్ వన్ ఉద్యోగం సంపాదిస్తా అనే నమ్మకం మీకు అంతగా ఉందంటే మిమ్మల్ని నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే ఎందుకు ఇంత మాట చెప్తున్నానంటే ఇది ఒక గ్రూప్ వన్ క్యాడర్ పోస్టు పార్ట్ టైంగా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం 2 గంటలు చదివి గ్రూప్ వన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేంత ఉండకపోవచ్చు అదేంటి సార్ అట్లాంటి వాళ్ళు లేరంటే ఎవరో నూటికో కోటికో ఒకరు ఉండొచ్చు కానీ అందరూ అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి సీరియస్ ఆస్పిరేషన్ మీలో ఉంటే సీరియస్లీ 4 నెలలు 5 నెలలు 6 నెలలు లీవ్ పెట్టుకొని చదువుకోండి అంతే తప్పితే సగం సగం చదువులతోనే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నాం సార్ రాలేదని బాధపడకండి సీరియస్లీ పార్ట్ టైం చదువులతోని ఫుల్ టైం ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వద్దు చాలా సందర్భాలు చెప్తుంటాను నేను క్లాసులో చెబుతున్నప్పుడు కూడా ఇదే మాట చెప్తుంటాను సో ఇది మన ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని పెంచుకోండి ఎప్పటికప్పుడు అండ్ ఇంకొక విషయం ఒక మంచి కంపానియన్ను చూసుకోండి ఒక ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో మంచిగా మీతో పాటు ప్రాపర్గా కంపిటీషన్ కంపానియన్ ఉంటే ఇద్దరూ కలిసి ప్రిపేర్ అవ్వండి చెరొక నోట్స్ ప్రిపేర్ చేయండి ఇంకా వీలైతే ఒకరి భావాలు ఇంకొకరు షేర్ చేసుకోండి ఒకరు రాసిన ఆన్సర్ని ఇంకొకరు దిద్దిపించుకోండి ఒకరికొకరు దిద్దుకోండి ఏమైనా మార్పులు ఉంటే చెక్ చేసుకోండి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి నీ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాడు నిన్ను క్రిటిసైజ్ చేయకూడదు నీ మీద అసూయపడకూడదు అలాంటి వ్యక్తులనే సెలెక్ట్ చేసుకోండి అలాంటి వాడితో కలిసి చదవండి అంతే తప్పితే నిన్ను క్రిటిసైజ్ చేస్తూ ఇది తప్పు ఇది ఇలా రాయకూడదు ఇంతేనా నువ్వు రాసింది ఇచ్చి ఇట్లా అన్నాడు అనుకోండి నువ్వు క్రిటిసైజ్ అయిపోతావు ఇద్దరికి మధ్యలో డిఫరెన్సెస్ వస్తాయి ఇవి యూజ్లెస్ ఫ్యాక్టర్స్ తనకు తెలిసిన నాలెడ్జ్ని నీతో షేర్ చేయాలి అండ్ నీకు తెలిసిన నాలెడ్జ్ని తనకి షేర్ చేయాలి ఇలా షేరింగ్ అనేది నాట్ ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ టీ అండ్ పూర్తిగా నాలెడ్జ్ని ఒకరికొకరు షేర్ చేసుకుంటే ఇద్దరు సక్సెస్ అవుతారు ఇలాంటి ఒక మంచి కంపెనీ ఉంటే మీ ప్రిపరేషన్ ఇంకొంచెం కంఫర్టబుల్గా ఇంకొంచెం సౌలభ్యంగా ఉంటుంది ఇది చాలా మంచి పద్ధతి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకొని ఎగ్జామినేషన్ కోసం చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు అండ్ సబ్జెక్టు వారీగా విశ్లేషణ అండ్ సబ్జెక్టు వారీగా ఏ పార్ట్స్ చదువుకోవాలి ఏమేమి నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎట్లాంటి బుక్స్ను సెలెక్ట్ చేసుకోవాలి ఇలాంటి టాపిక్లన్నీ కూడా మీరు పర్టికులర్గా మిమ్మల్ని మీరు ఒకసారి అసెస్ చేసుకొని చిన్నపిల్లలు కాదు కదా గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నారంటే చాలా హై క్లాస్ స్టాండర్డ్స్లోనే మీ మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది అట్లాగే మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యారు అంటే మీరు ప్రిలిమినరీలో అట్లాంటి టఫ్ పేపర్ని కూడా అంటే అందరూ ఫీల్ అవుతున్న టఫ్ పేపర్ని కూడా మీరు క్రాక్ చేసి ఉంటారు మీరు కంఫర్టబుల్గా మీరు ధైర్యంగా ఉండి ఉంటారు కాబట్టి మీ ప్రిపరేషన్ని ప్రాపర్ వేలో ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి ఇంకొకటి మనకి సంబంధించి మన ఇన్స్టిట్యూట్ నుంచి ప్రతి సబ్జెక్టుకి మెయిన్స్ కావాల్సినటువంటి కోర్సుని మనం అందిస్తూ ఉన్నాం అండ్ ఇది ఇంకొక అడ్వాంటేజ్ లాగా మీకు మారుతుంది మెయిన్స్ కోసం అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని మెయిన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రాపర్ వేలో మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి కోచింగ్ని ఆన్లైన్ తరహాలో అందిస్తున్నాం దీన్ని మీరు ఉన్నత స్థాయిలో ఉపయోగించుకొని మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వడానికి మనం ఇచ్చేటువంటి మెటీరియల్ పనిచేస్తుంది ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్రిలిమినరీ కోసం అని చెప్పేసి టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేసినాం టెస్ట్ సిరీస్లో డైరెక్ట్లీ గట్టిగా చెప్పాలంటే డైరెక్ట్లీ ఒక 42 క్వశ్చన్స్ డైరెక్ట్గా మనం టెస్ట్ సిరీస్ని డైరెక్ట్గా అప్రోచ్ అయినటువంటి క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్స్ ఆప్షన్స్ బేస్ చేసుకొని కొంచెం అటు ఇటుగా కొద్దిగా అటు ఇటు ఉన్నా సరే ఆ క్వశ్చన్స్ దరిదాపుల్లో ఉన్నటువంటి అంశాలే మొత్తంగా 40+ క్వశ్చన్స్ గ్యారంటీగా టెస్ట్ సిరీస్ అంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్ డైరెక్ట్ టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు కూడా 40+ స్కోర్ చేసేంత స్థాయిలో మన టెస్ట్ సిరీస్ పనికి వచ్చింది అంటే మీకు అవసరమైనటువంటి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ని మనం అందిస్తామని చెప్పేసి గ్యారంటీగా అష్యూర్గా అష్యూరెన్స్ ఇస్తున్నాం
అట్లాగే మీ ప్రిపరేషన్కి కావాల్సినటువంటి ఎనీ డౌట్స్ ఉన్నా సరే మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు ఎప్పటికప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం అండ్ వీటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మనం పోస్ట్ చేస్తూ ఉంటాం సో ఇది మనసులో పెట్టుకొని అనవసరమైనటువంటి ఆలోచనలు లేకుండా ఇప్పటి నుంచే మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్